నమస్తే ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. ప్రశ్నించే గొంతుకలకు అవకాశం కల్పించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పర్యటించారు. 8-9 వార్డులతో పాటు పలు వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. 8వ వార్డులో అభ్యర్థి చెన్నమనేని కీర్తి కమలాకర్ రావులతో కలిసి రోడ్ షో నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న చర్యలను ఖండించారు. మున్సిపల్లో ప్రశ్నించే గొంతుకలకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుండం నర్సయ్య మాట్లాడుతూ తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి, ఎంఈఓ రాజయ్య పలువురు అధికారులు పాల్గొన్నారు. కొంతమందికి ఒక 4 కండిషన్స్ లో మాత్రం వేయద్దు. ఇది వేరే కిడ్నీ డిసీజ్ కానీ అవి ఇట్లా వేరే ఐ ఇన్ఫెక్షన్ ఉండేసి స్టీరాయిడ్స్ తీసుకున్న పిల్లలకి వేయద్దు. హిస్టరీ కనుక్కోండి. హిస్టరీ కనుక్కొని కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండేసి ఐ ఇన్ఫెక్షన్ ఉండేసి వేరే ఇంకా ఏమైనా శరీరం మొత్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండేసి వాటికి స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళ పిల్లలకి మాత్రం వేయద్దు. వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటారు కాబట్టి అటువంటి పిల్లలకి మీరు టీకా లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు అటువంటి డౌట్స్ ఉండాలంటే మాకు ఇప్పుడు 24 అవర్స్ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు ఫోన్ చేయండి. మా ఏఎన్ఎంల కానీ ఆశా వర్కర్లు కానీ ఎవరైనా పనులకు ఫోన్ చేయొచ్చు. ఉన్నటువంటి అధికారులు చెప్పినట్టు పల్స్ పోలియో అనేది ఇప్పటికే మన దగ్గర దాన్ని రూపుమాపడం జరిగింది అని చెప్పిండ్రు. కానీ ఇక ముందు రాకుండా ఉండడానికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ ఎవరికి ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో వాటిని అందరూ ఇప్పటిదాకా అధికారులు చెప్పినట్టు మీరు దాన్ని తప్పకుండా 100కి 100% నిర్వహించాలి. ఎక్కడెక్కడైతే సెంటర్లు పెట్టిరో ఆ సెంటర్లలో ఏ టైం అయితే పెట్టిరో ఆ టైం ప్రకారము మీరు పోయి వారికి చుక్కలు వేసినట్లయితే ఆ కార్యక్రమాన్ని సాఫీక చేసిన వాళ్ళు అవుతారు. అధికారులు చెప్పినవి కూడా మీరు తప్పకుండా చేసినట్టు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పెట్టిన కళ కూడా నెరవేరుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు పెట్టిర్రు, పచ్చదనం పరిశుభ్రత కూడా పెట్టిర్రు. వాటితోని ఈ డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళకు కూడా కొంత పని తప్పింది. ఎందుకు చెప్తున్నామంటే చాలాసార్లు జ్వరాలు వచ్చేటి ఇంకా వేరే ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ పచ్చదనం పరిశుభ్రతతోని అవి కొంత దూరంగా వెళ్ళిపోయినాయి.
పనిచేసే వారిని ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు ఆధ్వర్యంలో తిప్పపూర్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. బ్రిడ్జ్ వద్ద నుండి ప్రారంభమైన రోడ్ షోలో కేటీఆర్ వేములవాడ పట్టణాన్ని చుట్టివేశారు. ఈ సందర్భంగా కేటీఆర్తో పాటు రమేష్ బాబు మాట్లాడుతూ పనిచేసే వారిని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ తంగళ్ళపల్లి వాగు కిందికి పోతే మీరు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి ఉన్నాయి. మొత్తం డెవలప్మెంట్ అవుతున్న యువతలకంతా ఈ నాంపల్లి గుట్ట కానీ పక్కనే ఉన్న రామప్ప గుట్ట కానీ యువతలో ఉన్న దక్షిణ కాశీ లాంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం కానీ నా లక్ష్యం రమేష్ అన్న లక్ష్యం ఒకటే, ఈ ప్రాంతం మొత్తాన్ని, ఈ ధార్మిక క్షేత్రాన్ని, ఆ కార్మిక క్షేత్రాన్ని కలిపి బ్రహ్మాండంగా డెవలప్ చేసి మొత్తం రాష్ట్రం అబ్బురపడే విధంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తప్ప వేరేది లేదు. మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, యాదాద్రి పూర్తయింది, దాదాపు ఇంకొక 5% పని మిగిలింది, కొందరిలో 2-3 నెలల్లోనే ప్రారంభం కాబోతున్నది. ఇక ముఖ్యమంత్రి గారి ఆలోచన, దృష్టి, ధ్యాస మొత్తం రాజరాజేశ్వర స్వామి, భద్రాద్రి సీతారామ స్వామి ఈ 2 గుళ్ళను కూడా పునరుద్ధరించి అద్భుతంగా చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రజలతో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, పనిచేసే నాయకులు, పనిచేసే ప్రభుత్వాలు మీ నుండి ఒకటే కోరుతాం, పనిచేసేటోళ్లకు ఆశీర్వాదం ఇచ్చి ప్రోత్సహించమని కోరుతాం. ఇప్పుడే అన్న చెప్పినారు, కౌన్సిలర్ ఎన్నికలు రాగానే కులమని, కౌన్సిలర్ ఎన్నికలు రాగానే మతమని, కౌన్సిలర్ ఎన్నికలు రాగానే ఇంకోటని పొరపాటున మనం వేరే ఆలోచన చేస్తే మళ్ళీ అభివృద్ధి విషయంలో తెల్లారు లేస్తే పంచాయతీ తప్ప ఇంకొక పని ఉండదు. మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ 23-24 చోట్ల పోటీ చేస్తున్నారు. వాళ్ళకు ఓటేస్తే ఏం లాభం ఉన్నది? వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు, వాళ్ళ వల్ల అయ్యేదేమున్నది? తెల్లారులేస్తే ఒక్క కౌన్సిలర్ గెలిచినా లొల్లివెట్టుడు బొబ్బవెట్టుడు తప్ప అయ్యేదేమీ లేదు. ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, వాళ్ళకు ఇక డబ్బాలు రాళ్ళేసి ఊపినట్టే వాళ్ళు లొల్లు ఎక్కువ బొబ్బు ఎక్కువ తప్ప ఏముండదు. బిల్డప్ ఎక్కువ, పని తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఉత్తమ విమర్శ కోసం విమర్శ కాదు, ఒకసారి మీరు ఆలోచించండి. బీజేపీ నాయకులు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అడగండి, అయ్యా మరి కేసీఆర్ ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్నది తెలంగాణలో, కేసీఆర్ ఏం చేసిండు, రమేష్ బాబు ఏం చేసిండంటే మేము చెప్తాం, ఒక కళ్యాణ లక్ష్మి, ఒక షాదీ ముబారక్, ఒక కేసీఆర్ కిట్టు, వేములవాడ దేవస్థానం అభివృద్ధి, వేములవాడ పట్టణంలో 218 కోట్లతో అభివృద్ధి, ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, రేపు తెల్లారదాకా చెప్పచ్చు. ఈ టైం దాకా బీజేపీలను అడగండి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ఎన్నిక తర్వాత కూడా మీ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి, మొన్న డిసెంబర్లోనే మీరు గెలిపించినారు కాబట్టి మమ్మల్ని ఇంకా 4 ఏళ్ళు మేమే ఉంటాం. మరి ఈ 4 ఏళ్ళు కూడా
భర్త లేకుండా కలిసిమెలిసి ఇగో ఈ 27 మందిని గెలిపించండి, అందరం కలిసికట్టుగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి వేములవాడ పట్టణాన్ని ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరు నేను కోరేది ఒకటి, ఇప్పుడే రమేష్ అన్న ఒక మాట అన్నారు, ఎన్నికలు రాగానే మా కులమనో మతమనో ఇంకోదికి ఓటేసి తర్వాత రమేష్ బాబు గారు వేములవాడ సంగతి ఏంటంటే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్ల చెట్టుకు పండ్లు రావాలంటే వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? ఓటేసినప్పుడు వేరే వాళ్ళకేసి పని నువ్వు చేయి రమేష్ బాబు అంటే మున్సిపాలిటీలో పని ఎట్లయితుంది? దయచేసి ఆలోచించండి. కారు గుర్తు మీద ఉండే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ విషయంలో ఎవరన్నా వచ్చి చెప్తారు మీకు, మేము కూడా కారు గుర్తే గెలువంగానే మళ్ళీ రమేష్ అన్న దగ్గరికి పోతామని చెప్తారు? నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. అధికారికంగా బీఫామ్ ఇచ్చి కారు గుర్తు మీద ఎవరైతే మీ దగ్గరకు వచ్చిందో ఒక వాళ్ళ కోటేస్తేనే రమేష్ అన్న కోటేసినట్టు కేసీఆర్ గారి కోటేసినట్టు. అంతేగాని ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్పి మేము కూడా రమేష్ అన్నకు బాగా దగ్గర తెల్లారలేస్తే ఆయన దగ్గరనే ఉంటాం కానీ బయట తిరుగుతున్నాం, బయట తిరిగి రేపు మళ్ళీ ఆయన దగ్గరికి పోతామంటే అది పద్ధతి కాదు. ఇంకొక మాట, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు, వేములవాడ మున్సిపాలిటీలో కలిసి విలీనమైన గ్రామాలు, వాటి అభివృద్ధి కూడా 5 గ్రామాలు వేములవాడలో విలీనమైనాయి, సిరిసిల్లలో 7 గ్రామాలు విలీనమైనాయి. ఈ 5 ఆ 7 ఈ 12 గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే విలీన గ్రామాలు అన్నప్పుడు నిన్నటిదాకా గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు కొత్తగా మున్సిపాలిటీలో చేరినప్పుడు సహజంగా కొంత టైం పడుతుంది, అందుకే ప్రత్యేకంగా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 5 గ్రామాల బాధ్యత కూడా నాది. మీరు తప్పకుండా 27 మందిని గెలిపించి మున్సిపాలిటీ రమేష్ అన్న చేతిలో పెట్టండి, వేములవాడను ఆదర్శ మున్సిపాలిటీగా మార్చే బాధ్యత మాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీకు అందరికి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జాయింట్ తెలంగాణ దేవస్థానం. అంతేకాకుండా 15-25 టీఎంసీల నీళ్లు ఒక గంగనే రాజన్న చిత్తూరు జిల్లాకు వచ్చింది. ఎంత గొప్ప పనిలో ఒకసారి ఆలోచన చేయాలి మనం అందరూ. కాబట్టి ఇంత గొప్పగా జరుగుతున్న కార్యక్రమంలో పట్టణాలు కూడా బాగా పట్టణాభివృద్ధి జరగాలి. వేములవాడ పట్టణం మరి వేములవాడ చిత్తూరుల మంత్రి గారి దాఖలు వారికి ఇంకా ఉన్నటువంటి 2 మున్సిపాలిటీ, ఈ 2 మున్సిపాలిటీ కూడా ఖచ్చితంగా మనం గెలుచుకోవాలి. వేములవాడ మున్సిపల్లో 28 అభ్యర్థులు పెట్టడం జరిగింది. వేములవాడ అభివృద్ధి అందరికీ నేను మరోసారి మరి విన్నవించుకుంటున్నా, 28 అభ్యర్థులను మనం గెలిపించుకున్న తర్వాత మనం ఒక గొప్పగా వేములవాడని అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఎంతో మంది వస్తారు, గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసామని చెప్తున్నారు, రమేష్ బాబాయ్ కట్టలేదు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోడ్స్ పెట్టడం జరిగింది. కొంతమంది ఇప్పటికి కూడా పాతకాలం నాటి పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇక్కడ అవి సాగేపిస్తా మీరు నిజంగా ప్రజలకు సేవ చేసి ఓటు తెచ్చుకోండి. కానీ బెదిరింపుల ద్వారా డబ్బు ద్వారా ఇతర ఓటు వేయడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా లేదు. కాబట్టి అందరినీ కోరుతున్నా, 28 అభ్యర్థులు వారందరూ గెలిపించాలి. ప్రత్యేకంగా మధు రాజేందర్ గారు నిజంగా కూడా సౌమ్యుడు గొప్ప మరి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మధు రాజేందర్ గారు గెలిపించి వేములవాడ పట్టణ రాజకీయాలలో కొత్త శకం ప్రారంభం కావాలని చెప్పినట్టు అనుకుంటున్నారు. అదేవిధంగా మాధవి గారు కోపన్న గారి మాధవి గారు వారి కుటుంబం అందరికీ తెలుసు. వారిని కూడా ఇక్కడున్నటువంటి 28 వార్డులు పెట్టినాం. వారిని ఆశీర్వదించి గొప్పగా గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడే మనకు పనులు జరుగుతుంది. ఎవరినో గెలిపించి రమేష్ బాబు పని చేయమంటే చేసిన అర్థం కాదు. ఆ విషయం నేను చెప్తున్నా, మీ అమ్మవారికి మీరు చేయండి, నా అమ్మవారికి నేను చేస్తాను నిర్ణయం పెట్టింది. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా కూడా మనం ముందుకు పోవాలి. కాబట్టి రోడ్ షోలో ఇప్పుడు మన నాయకులు నిజంగా కూడా మరి మన అదృష్టం. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మశెట్టి విజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు. నిమ్మశెట్టి విజయ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇత్తురు కారు గుర్తురా, కేసీఆర్ ఇస్తుండా, మళ్ళీ కేసీఆర్ మరొకను మళ్ళీ కారు గుర్తుకో ఊళ్ళో మీద ఇష్టం అంతా మంచిగా చేస్తాడు.
ఇంతకుముందు కౌన్సిలర్ కూడా పోటీ చేసిండు, అధికార పార్టీ మనది ఉంది. ఏదైనా పని కావాలన్నా మళ్ళీ కారు గుర్తుకోండి. ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం, మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన పని చేయాలంటే మళ్ళీ టీఆర్ఎస్ చేయాలి, వేరే వాళ్ళ చేయాలి కదా. లక్ష్మీపూర్ మహారాజా ఫంక్షన్ హాల్ ఏరియాలో పోటీ చేస్తున్నటువంటి మూడో వార్డు కౌన్సిలర్ గా మన విజయ నిమ్మశెట్టి విజయన్నను నిలబెట్టారు రమేష్ బాబు గారు. కాబట్టి మనము పనులన్నీ సక్రమంగా జరిపించుకోవాలి అని అంటే విజయ నిమ్మశెట్టి విజయన్న గారు మనం గెలిపించాలి. మూడో నంబర్ కారు గుర్తుకు ఓటు వేసి మనమందరం ప్రయోజకులం కావాలి. ఇంటింటి గడపకు అందరికీ అన్ని పనులు వర్తించాలి, ఉపయోగపడాలని కేటీఆర్ గారికి అలాగే కేసీఆర్ గారికి రమేష్ అన్నకి నా హృదయ గారికి నమస్కారం. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడో వార్డు ఇందిరానగర్లో గడప గడపకు మరి స్థానిక రాష్ట్ర నాయకులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేణుమల రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు మహిళలు యువకులు అందరితో కలిసి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా కారు గుర్తు ఓటేస్తామని చెప్పి ఘంటాపథంగా తెలుపుతున్నారు. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటిలో సంక్షేమ పథకాలు మరి అన్ని పథకాలు కూడా అందుతున్నాయి కనుక వారు స్వచ్ఛందంగా ఓట్లు ఇస్తాం బిడ్డ అని చెప్పి మరి మద్దతు తెలపడం జరుగుతుంది. మరి ప్రభుత్వంగా 4 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉంది కనుక ఏ మిగిలిపోయిన ప్రతి పనిని కూడా మేము పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి యువకులు కూడా కలిసికట్టుగా మరి ఈరోజు ఈ యొక్క ప్రచారంలో పాల్గొనేందుకు మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి 22న ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి వెళ్ళి ఓట్లు వేయించుకున్న బాధ్యత మనమే ఉంది. మరి కేసీఆర్ గారు ఏదైతే ప్రభుత్వం ద్వారా మరి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలంటే మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నెల 22న జరిగే మరి పోలింగ్లో కారు గుర్తుపై ఓటేసి మరి అత్యధిక మేరతో నన్ను గెలిపించాలని చెప్పి ఈ యొక్క ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా 22వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుకు ఇలా ఇందిరానగర్ ఖాళీలో తుమ్మలల్ల ఇంద్రనగర్ ఖాళీలో అభ్యర్థి అయిన నిమ్మశెట్టి విజయ్ గారు, స్థానిక గ్రామ నాయకులు, అందరు టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి సోదరిమణులు మహిళా సోదరిమణులు యువకులు రైతన్నలతో కలిసి గడప గడపకు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామాలలో ఉన్న పేద వర్గాలకు ఇలా అండదండగా ఉంటుందంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక్కసారి ఆలోచించండి, రైతు బిడ్డలకు గత సంవత్సరంలో 50-60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వాలైనా వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి రూపకంగా ఇచ్చిందంటే ఎవరు కూడా ఇయ్యలే. ఇలా కడప కడపకు లెక్కేసుకుందాం, ప్రతి ఇంటికి కేసీఆర్ గారు పెట్టే ప్రభుత్వ పథకాల రూపకంగా ఏదో ఒక ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ పథకం కూడా చేరింది. దయచేసి మనం తిన్న కాడ మరవకుండా, మనం పేద వర్గాలం కాబట్టి ఒక్కసారి ఈ ప్రాంతంలో నిన్నాకమున్న ఇంద్రనగర్ కాలనీలో ఒక 20 రోజుల క్రితం డాక్టర్ చిన్న రమేష్ బాబు గారు నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి స్వయానా ఈ వాడలో కొన్ని బాధలు చూడడం జరిగింది. ఇలా తుమ్మలకు పోయే కల్వర్ట్ కావచ్చు, ఇక్కడ మిగిలిన సీసీ రోడ్ కావచ్చు, మిగిలిన సంబంధించిన మోరీలే కావచ్చు, 4 సంవత్సరాల ప్రభుత్వం ఉంది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ప్రభుత్వం ఉన్న పనికే అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఏమైనా పని అయితే తప్ప వేరే వాళ్ళు వచ్చి కళ్ళు పళ్ళు మాటలు చెప్పి ఒక్కరోజు మురిపించుకొని 2 రోజులు మురిపించుకొని అమాయక మాటలు చెప్పి మనల్ని నష్టం చేస్తారు. అయ్యా ఓటర్ మహేశాల మళ్ళొక్కసారి మీ ఆశీర్వాదం ఇచ్చి తమని విజయ్ గారిని మళ్ళొక్కసారి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కారు గుర్తుకే. పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ కృష్ణ భాస్కర్ కొరడా ఝుళిపించారు. చందుర్తి మండలంతో పాటు రుద్రంగి మండలంలోని బడితండ, వీరుని తండ, దెగావత్ తండాలో కాలినడకన పనులను పరిశీలించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
నోటీస్ రెస్పాండ్ అవన్న వాళ్ళు వెళ్ళి తీయండి, ఇక్కడ క్లియర్ చేయించండి. రెండుసార్లు అండి కానీ ప్రణాళిక ఇక్కడిది ఎందుకు చేయలేదు మరిది? రెస్పాండ్ కాలేకపోతే వెళ్ళాలి ఇంకా లోపల. వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఇప్పుడు. వీళ్ళు చేయడం వల్ల ఇక్కడ వచ్చే పాములు తేళ్ళు ఊర్లో వేలే వాళ్ళు తగ్గుతాయి కదా. మరి మీకు పారిశుద్ధ్యం అదే మీకు లోపమైనట్టే కదా అది, ఆ బాధ్యత మీకే కదా. అంతే వచ్చాడు ఇంకా ఏం బాబు ఇక్కడికి వస్తారు కదా. ఏదో చేయడం కాదండి, మీకు పవర్స్ ఉన్నాయి యాక్ట్ ప్రకారం, మీరు ప్రజాప్రతినిధులు, కలుసుకుంటే అయిపోతుంది రెండు నిమిషాల్లో. పంచాయతీ సెక్రటరీ ఇక్కడ నువ్వు ఆయన గడ్డం పట్టుకున్న వాళ్ళకి 15 జల్లు మాట్లాడుతున్న వాళ్ళని చెయ్యి ఇప్పుడు చెయ్యి 10 నిమిషాలు మొదలెట్టి. మీ వాళ్ళు చేసిన క్షమించరాని నేరం ఇది తప్పిది. ఇది బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం ఇది. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.